మొదటి అధ్యాయం మొదటి వచనం. పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఆమేన్, హల్లెలూయా. యోవేలుకి దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. ఏమని ప్రత్యక్షమైంది అంటే, 5వ వచనం చదవండి. దేవుడు ఏమే యోవేలు గారికి ఏమి సెలవిచ్చారు అంటే, మత్తులారా మేలుకొని కన్నీరు విడవాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు కూర్పుడు వస్తుంది కదా, నిద్ర వస్తుంది కదా, అప్పుడు కన్నీరు వస్తుందా? చక్కగా ప్రార్థనలో కూడా ఇదొక ప్రశాంతత అనుకుంటారు చాలామంది. ప్రార్థన జవాబు రాదని తెలియదు అల్లకి అసలు. ఇదొక ప్రశాంతత చూసిన వారు లోకం పాడు కాదు, ఇక్కడ సంతోషం లేదు, ఈ ప్రార్థనలే నిద్రొస్తుంది, నా దేవుడు ఎంత మంచివాడు అట్లా అనుకుంటారు కొంతమంది. కాదు, అది సాతాన్ నిద్ర వచ్చుతుంది. గొప్ప దైవసేపుడు ఏం చెప్పాడు తెలుసా? నాకైతే ఆ మాట వింటే అదో రకంగా అయింది. పిల్లలు ఏమని చెప్పాడు అంటే, సాతానట ఈ నిద్ర మత్తు ఉన్న వాళ్ళకి కళ్ళ మీద కూర్చొని కనురెప్పని ఒత్తి పెడతాడట. చేసుకోండి ఎలా ఉంటుంది. నిద్ర మత్తు ఉన్న వాళ్ళకి ఏం చేస్తున్నాడు సాతాను, కళ్ళ మీదకి ఎక్కి కూర్చొని నువ్వు కూడా ఎంత మంచివాడు, సాయితాన్ని ఎక్కడ కూర్చొని పెట్టుకుంటాను, కళ్ళ మీద, ఎక్కడ నెత్తి మీద కూడా కాదు, కళ్ళ మీద కూర్చోబెట్టుకొని ఒత్తు నా కళ్ళని అంటే వాడు ఒత్తే నువ్వే ఉంటాడు, ఇదే హాయి ఇదే నిద్ర అనుకున్నాను. ఇది తెలియదు వెనకాల పెద్ద కోటు కొడుస్తాడు వాడు, ఎంత దగ్గుతున్నాడు సాతాను. హల్లెలూయా. కాబట్టి మత్తులారా మేల్కొనండి, నిద్ర వీడండి. ద్రాక్షరసం తాగుతున్నారు, తింటున్నారు, కానీ నీకు నీ పట్టణంలో మీకు వేరే విషయం నేనేం చెప్పాను, మీ కుటుంబం కోసం చెప్తాను. మీ కుటుంబంలో ఏం జరుగుతుందో దాన్ని గుర్తుపట్టాలి, దేశంలో ఏం జరుగుతుందో గుర్తుపట్టాలి, రాష్ట్రంలో ఏం జరుగుతుందో గుర్తుపట్టాలి. ద్రాక్షారసం, అవి ద్రాక్ష చెట్లు పాడైపోతున్నాయి, అంజూరపు చెట్లు తుత్తునీలో కొరికి వేయబడుతున్నాయి, బెరడు ఒలిచి వాటిని పారవేగా చెట్ల కొమ్మలు తెగిపోతున్నాయి. పోతున్నాం అనేది మనకే అర్థం కావట్లేదండి. అందుకే దేవుడు మత్తులారా మేల్కొనండి అని సెలవిస్తున్నాడు. అందుకోసమే దేవుడు ఏం సెలవు చేస్తున్నాడంటే, మనకు మనము యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం చూస్తే కొంచెం పైకి చదువుతారు. మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయేను. హల్లెలూయా. జనాలు మత్తుతో నిండుకొని ఉన్నప్పుడు ప్రార్థన చేయనప్పుడు దేవుడు ఏమి సెలవేస్తుందంటే, ఈ దేవుని మందిరంలోకి నైవేద్యం తీసుకుని ప్రజలు రావట్లేదు. వస్తున్నారా?